హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ ఎట్ హోమ్. రెండే రెండు సింపుల్ స్టెప్స్లో టైట్ అండ్ బ్రైట్ స్కిన్ని పొందే రెమెడీని తెలుసుకోవాలనుకుంటే కంటిన్యూ టు వాచ్. ఈ రెమెడీలో మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరిపాలు. ఈ కోకోనట్ మిల్క్ తయారు చేసుకునేందుకు ఫ్రెష్ కొబ్బరి ముక్కల్లో కొంచెం నీళ్లు పోసి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసి వడకట్టాలి. ఫ్రెష్ కొబ్బరిపాలు రెడీ. ప్యాక్ తయారు చేసేందుకు ఒక స్పూన్ బియ్యపిండి, ఒక స్పూన్ శనగపిండిని కొబ్బరి పాలు ఆలోవెరా జెల్తో కలిపి థిక్ పేస్ట్ లాగా తయారు చేయాలి. ఫ్రెష్ ఆలోవెరా జెల్ మీకు సూట్ అవుతుందనుకుంటే అది కూడా యూస్ చేయొచ్చు. అంతే, మన ప్యాక్ రెడీ అయిపోయింది. ఫస్ట్ స్టెప్, క్లెన్జింగ్. పచ్చిపాలు ఒక న్యాచురల్ క్లెన్జర్లా చర్మాన్ని శుభ్రపరుస్తాయి. మొహం మెడ భాగాన్ని పచ్చిపాలతో శుభ్రం చేశాక ప్యాక్ని అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేయాలి. ఈ ప్యాక్లోని కొబ్బరిపాలు చర్మంలో సాగే గుణాన్ని అంటే ఇలాస్టిసిటీని పెంచుతాయి. ఏజ్తో వచ్చే ముడతల్ని మచ్చల్ని తగ్గిస్తాయి. బియ్యపిండి శనగపిండి డెడ్ స్కిన్ని తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. ఆలోవెరా జెల్ చర్మం తేమని కాపాడి యూత్ఫుల్ స్కిన్ని అందిస్తుంది. ఈ ప్యాక్ని ఫేస్ మీద మాత్రమే కాకుండా మెడ ముందు వెనుక కూడా వేయండి. ఇది స్కిన్ని టైట్ చేయడంతో పాటు లైటన్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. 15 నుంచి 20 నిమిషాల తర్వాత ప్యాక్ ఆరాక తడి చేతులతో నెమ్మదిగా రబ్ చేస్తూ ప్యాక్ని తీయాలి. మునివేళ్లతో చిన్న చిన్న సర్క్యులర్ మూమెంట్స్తో ప్యాక్ని తొలగించాక చల్లనీళ్లతో కడిగేసుకోవాలి. మొహం మీద తడి పూర్తిగా పోకుండా ఒక ఫేస్ టవల్తో లేదా నాప్కిన్తో అద్దుతూ తుడవాలి. ఆ తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ని అప్లై చేయాలి. నేను ఆలోవెరా జెల్నే వాడుతున్నాను. మొహం మీద మెడ మీద ఉండే చర్మాన్ని పైకి తోస్తున్నట్లు అప్వర్డ్ అండ్ అవుట్వర్డ్ స్ట్రోక్స్తో రోజు ఇలా మసాజ్ చేయడం వల్ల ఏజ్తో పాటు వచ్చే ముడతల్ని తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. ఈ సింపుల్ ప్యాక్ని వారానికి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మాయిశ్చరైజర్తో ఫేస్ మసాజ్ చేయడం ప్రతిరోజు చేయొచ్చు. ఈ హోమ్ రెమెడీతో యూత్ఫుల్ స్కిన్ని ఎంజాయ్ చేయండి. ఈ రెమెడీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు బ్యూటీ ఎట్ హోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.